ए प्लस बी होल स्क्वायर ए माइनस बी होल स्क्वायर ए माइनस सी ఏంటి టీము నాన్న ఇంద్రా బాబు ఇదంతా అమ్మయ్య లెక్కలు బాగా రావాలంటే బెండకాయ దిక్కు ఓం బెండకాయ ఓం బెండకాయ ఓం బెండకాయ ఈరోజు బాగా గడవాలి దేవుడా. చూశారు కదండి నా పేరు గణితేజ. నా పేరులో గణితం ఉంది కానీ గణితంలోనే నేను సున్నితం. అందుకే మా అమ్మ రోజు బెండకాయ తినమని. దట్స్ వై ఐ లవ్ బెండకాయ. ఎంత అయింది భయ్యా? మొత్తం 163 రూపీస్ అయింది భయ్యా. కరెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇంత పెద్ద లెక్క నేను చేయాలా? క్యాలిక్యులేటర్ వాడితే పొరుగు పోతుందేమో. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. భయ్యా మీ మీద నాకు నమ్మకం ఉంది. మీ దగ్గర నాకు ఎందుకు లేండి? అది 3 రూపీస్ చేంజ్ ఉంటే ఇవ్వండి భయ్యా. 3 రూపీస్ చేంజా? 200 ఇచ్చా కదా, 3 రూపీస్ ఎందుకు? మళ్ళా 163 రూపీస్ అయింది కదా భయ్యా. 3 రూపీస్ ఇస్తే చేంజ్ ఇస్తాను. నేను 200 ఇచ్చా కదా, మళ్ళీ 3 రూపీస్ ఎందుకు ఇవ్వాలి? చేంజ్ లేదు భయ్యా. చేంజ్ లేకుండా షాపులు నడుపుతున్నావు నువ్వు? అది కాదు భయ్యా, 3 రూపీస్ ఇచ్చావు అనుకో 40 రూపీస్ ఇస్తా నీకు. అట్లాంటి వస్తుంది 40 రూపీస్? ఇట్లాంటి ఆఫర్లు గిఫర్లు పెట్టి నన్ను మోసం చేద్దాం అనుకోదు. నాకు లెక్కలు రావనుకుంటున్నావా? 200లో 163 పోతే ఎంత మిగులుతా అంత ఇచ్చే. సరే భయ్యా ఇస్తాను. 10, 20, 30, 37 రూపీస్ ఇవ్వడానికి సచ్చిపోతున్నాడు. 37 రూపాయలు అక్కడ షాపులు నడుపుతున్నారా? నా గురించి ఏమనుకుంటున్నావు? ఏమో షాప్ ఇచ్చేసండి రే, చూసుకో మళ్ళా. ఇదేంది, శాలరీ 20,000 పడింది, 30,000 కదా పడాల్సింది. ఈ అకౌంట్స్ వాడికి బాగా ఎక్కువ అయిపోయింది, కడిగేయాలి వీణ్ణి. రే అకౌంట్స్, ఏంట్రా 20,000 వేసావు? నీకెంత రావాలంత వేసా, ఏం ఎక్కువైందా? నీకు ఎక్కువైందిరా, నాకు రావాల్సిన 30,000లో 20,000 వేసి మిగతా నొక్కేసావా, జేబులతో వేసావా? నువ్వు 3 రోజులు రాలేదు, నీ ఫ్యూచర్ కోసం PF, నీకు ఎలవెన్స్లు, ఇవన్నీ పోను. నీకొచ్చేది 20,000, డైలీ వర్కింగ్ అవర్స్ ఎంత? 12 అవర్స్. నువ్వు చేసేదంతా 9 అవర్స్. వై ఓన్లీ 9? ఏం 999 అంటున్నావు? ఏ నాకు 9 దాకా రాదనుకుంటున్నావా? 9 దాకా రాదనుకుంటున్నావా? 9 1 జార్ 9 9 2 జార్ 9 2 జార్ చెప్పరా, 9 టేబుల్ చెప్పు. 9 2 జార్ అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి? రే అకౌంట్స్ అనుకుంటూ వచ్చా కదా లోపలికి, నెక్స్ట్ మంత్ అవి కూడా పడవు. సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, వాట్స్ రాంగ్ విత్ మై పేమెంట్? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? వై డిడ్ యు డిటెక్ట్ ఇట్? సార్ మీరు 3 డేస్ రాలేదు సార్. సార్ మీరు కూడా 3 డేస్ రాలేదా? ఓకే, నాకు 3.6 పర్ యానం, అంటే 30,000 పర్ మంత్. 3 డేస్ రాలేదు, 3,000 కట్ అవుతుంది, అంటే మిగిలింది 27,000. PF ఎంత? 6%, అంటే 1,800. నాకు రావాల్సిన అమౌంట్ ఎంత? 25,200. అయినా మీ నా క్రెడిట్ చేసింది ఎంత? 20,000. సో వేర్ ఇస్ మై రిమైనింగ్ 5,200? సేమ్ ప్రాబ్లం సార్, సిస్టమ్ ఎర్రర్ సార్, సారీ సార్. విల్ క్రెడిట్ యువర్ అమౌంట్ సార్. డూ ఇట్ రైట్ అవే. సార్ సార్ బాస్కి చెప్పకండి సార్, చిన్న మిస్టేక్ సార్, సిస్టంలో చిన్న మిస్టేక్. నేనేం చెప్తానరా బాస్కి, నేను అస్సలు వదలనరా. సారీ. సారీ ఏంట్రా? సారీ సార్ ఎక్కడరా? సారీ సార్, సారీ సార్, వదలనరా సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు బెండకాయల తోట ఏమైనా ఉందా సార్? లేదండి. ఏం లేదు సార్, నేను మ్యాథ్స్లో పర్ఫెక్ట్ సార్, లోపల 9 టేబుల్ రాలేదని ఇన్సల్ట్ చేస్తున్నాడు సార్. 9 టేబుల్ ఎవరికి రా సార్? ఓకే, 9 1 జార్ 9 9 2 జార్ సార్. అది జారో కారో కాదు సార్, 9 1 సార్, 9 2 సార్. అయినా 9 టేబుల్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు 0 to 9 ఫస్ట్ వేసుకోండి, దాని తర్వాత 9 to 0 వేసుకోండి, సింపుల్ అంతేనా సార్? 0 to 9 9 2 0 1 8 0. మ్యాడమాక్స్ నాకు 2 ఎకరం ఎక్కువనే 9 ఎకరం వచ్చేసింది. నా టీ ఎంత అయింది? 7 రూపాయలు అన్న. ఇదేనా 28 రూపీస్?
టెంగ్ టెంగ్ టెంగ్. బెండకాయ సార్ వర్కింగ్. 7 × 4 = 28. ఇద్దా 28 రూపీస్. బెండకాయ సార్ వర్కింగ్. సార్ ఏడతారేంటి సార్, అన్నీ మంచివే. ఏ డబ్బులు ఇస్తున్నా కదా మాత్రం చూసుకోద్దేటి. ఓ ఇస్తున్నావు తీ నువ్వుగాక డబ్బులు. బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి అన్న. నమస్తే. నమస్తే. బెండకాయలు ఎంత? 1 కిలో 6 రూపాయలనా? 6 రూపాయలా? ఒక 5 కేజీలు తీసుకోండి అన్న. బెండకాయలు ఫ్రెష్గా ఉన్నాయి ఇచ్చేయండి. ఎంతయింది అన్న? మా నాయన ఇప్పుడే బయట పోయిండు, జర చదువుకున్న ధరలు మీరే చెప్పాలి ఎంతయిందో. సరే. ఓ షిట్, ఫోన్ మర్చిపోయానే. ఇప్పుడు ఏం చేయాలి? 6 రూపాయలే కదా? 6 రూపాయలే అన్న. ఏం చేద్దాం? మా 6, 7, 10, 15 5 కేజీలు అంటే ఒక 200 దాకా ఉండొచ్చాం. 200? 200? కాదు కాదు. భలే మంచి బేరం రా. 250? 250 కరెక్ట్ అన్నా? నాకు తెలుసు. తెలుసరా నీకు? నా ఇంకేమైనా తీసుకోనా? లేదు, తెచ్చిన డబ్బులు అయిపోయినాయి, ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటా. వీడికే రావాలన్నా నువ్వు, ఏడ పోవద్దు. ఏందో అంతా మీ అభిమానం. ఏ ఇంకెంత పేర్కుంటావు? ఇలాగ నాకు మోసం చేయడం రాదులే. అమ్మో చూసేసాడు. బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బెండకాయ ఇంచుమించు అన్ని దేశాల వారు ఉపయోగిస్తుంది. ఇప్పుడు మనం రైస్ ఎలా పెట్టాలో నేర్చుకుందాం. ఇదేంది రైస్ అయిపోయింది? పర్లేదు, ఉన్నదంతా మేనేజ్ చేద్దాం. ఫస్ట్ 1 గ్లాస్ ఆఫ్ రైస్, 2 గ్లాస్ ఆఫ్ రైస్, ఇప్పుడు 1/2 గ్లాస్. 1/2 గ్లాస్ అంటే కొంచెం ఉంటుంది, కొంచెం. 1/2 గ్లాస్ మసాలా. ఫర్ 1 కప్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్. 1, 2 ఫర్ 1/2 కప్. 1/2 కప్? 1/2 కప్ నీళ్ళెంత పోయాలి? అబ్బా ఈ దరిద్రుడు నాడే. 1/2 కప్ ఎవడు పెడతారా దరిద్రుడా? 3 పెట్టుకోవచ్చు కదా. 1/2 అందిరా 1/2, మిగిలిపోతే ఎవరు తింటాడే కక్కుర్తి. నేను తింటా కదా బెండకాయ మొహోడా. అబ్బా 1/2 కప్ ఎలా పెట్టాలి అమ్మా? మా అమ్మ కరెక్ట్ టైంకి ఫోన్ చేస్తుంది. మమ్మీ 1/2 కప్కి నీళ్ళు ఎంత పోయాలి రైస్ పెట్టడానికి? ఏరా బెండకాయలు ఎంత తిన్నా నీకు బుర్ర పెరగలేదురా బాబు. డబల్ ఎంతరా? 1/2 పోయాలా? నాకు తెలుసు మమ్మీ, నీకు తెలుసా లేదని టెస్ట్ చేసా. తక్కువ లేదు. ఇంకేంటి విశేషాలు? నీ బతుక్కి విశేషం లేకనే నేనే విశేషం ప్లాన్ చేసా. ఏంటా విశేషం? పెళ్లి చూపులు రా. పెళ్లి చూపులు? నువ్వు గమ్మునుండు మమ్మీ, నాకు అప్పుడే పెళ్లి అంటే. నీకు లెక్కలు రాక ఏజ్ తెలియట్లేదురా, నువ్వు ఎప్పుడో పెళ్లి దాటిపోయావు. రేపు పెళ్లి, అమ్మాయిని కలువు మా. తప్పదా? తప్పదు. సరే మమ్మీ కలుస్తాలే. అలా రా దారికి. సో చెప్పండి గణితేజ గారు, ఏం చేస్తుంటారు? ఫేమస్ ఫార్మాసిటికల్ కంపెనీలో జాబ్ చేస్తుంటాను. ఓ నైస్. ఇదేంటి అన్ని నాన్సింగ్లో ఉన్నాయి? ఏంటి ఈ రేట్లు? వీళ్ళు ఇంతే అండి, అర్థం లేని రేట్లని పెట్టి అడ్డంగా ముంచేస్తుంటారు. వెళ్ళి ఏదైనా రౌండ్ ఫిగర్ ఉన్న రేట్లు తీసుకురా. వెళ్ళు. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. కుటుంబం గురించి మాట్లాడకు నువ్వు. వాట్? ఓ ఇది ఆ క్యారెక్టర్ కాదు కదా. మా నాన్న, నేను, మా అమ్మ, నెక్స్ట్ మీరే. వాట్? వాటా? ఓ సారీ. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఐ యామ్ మ్యాథ్ లెక్చరర్. మ్యాథ్స్ లెక్చరరా? నా ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంక టర్మినేట్ చేసే ప్రసక్తే లేదు. కుమ్మేసుకోవచ్చు మనం.
షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది. అరే రే రే ఎవరన్నా రండి రే. సూపర్, చాలా బాగా చేశావు. నాకు ఇలాంటివి నచ్చవు. ఓహో.